subscribe now. Press the bell icon on the YouTube app and never miss another update. కాపులు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన కులం. రాబోయే ఎన్నికల్లో చాలా కీలకమైన పాత్ర పోషించబోయే కులము ఇదే. అందుకే ఇప్పుడు నేతలంతా వీళ్లను ఆకర్షించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇంతకీ ఎవరి కాపులు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆ పేరెలా వచ్చింది, ఈ కులం గొప్పదనం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వాస్తవానికి ఒక కులం గొప్పది మరొకటి కాదు అని చెప్పడం ఈ వీడియో ఉద్దేశం కాదు. కేవలం పూర్వపరాలు చెప్పడానికి తప్ప ఎలాంటి విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్దేశం పొలిటికల్ లైన్కు ఎంతమాత్రమూ లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. కాపు ముందు నుంచి వ్యవసాయ ఆధారిత జాతి. పంటను పండించి కాపు కాసేవారు కాబట్టి వాళ్లని కాపులు అనేవారు. ఇది ఒక చరిత్రకారుడి మాట. అయితే అయోధ్య కాలంలో వీళ్లను కాంపులు అనేవారని, కాలంతో పాటు ఇది మారుతూ కాపులుగా స్థిరపడిందనే వాదన కూడా ఉంది. ఉత్తరాది ప్రాంతం నుంచి వలస వచ్చిన ఈ జాతి అడవులను వ్యవసాయ భూములుగా మార్చడంలో సిద్ధహస్తులంటారు. అప్పటి డెక్కన్, ఇప్పుడున్న ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో వీరు ప్రధానంగా భూముల సాగులో ముందంజలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. దక్షిణాదికి వలస వచ్చిన మొదటి తరం ఆర్యులు కాపులే అనేది కాపు ప్రముఖుల మాట. శాతవాహనుల కాలంలోని కొన్ని పుట్టల్లో వీళ్లను కాంపులన్నారని, వీళ్లతో పాటు కుర్మి, కుంభి, మరాఠా జాతులు కూడా ఒకటే అన్నారు. మరొక వర్గం మాట ఏమిటి అంటే, కాకతీయుల కాలం తర్వాత పంటకాపులను వెలమలుగా, పాకనాటి కాపులను రెడ్లుగా, కమ్మనాడు ప్రాంతంలో ఉన్న కాపులు కమ్మలుగా మారని చెప్తున్నారు. ఇకలా మారకుండా మిగిలిపోయిన వాళ్లే కాపులు. వాస్తవానికి 17వ శతాబ్దంలోని విజయనగర సామ్రాజ్యం తర్వాత ఈ కులాల వారి విభజన ఎక్కువగా జరిగింది. రెడ్డి అనేది ఓ కులం కాదని, ఇది ఒక వృత్తి మాత్రమే అని, అంతా కాపుల నుంచే వచ్చారు అంటూ తెలంగాణలోని ఒకరిద్దరు ప్రముఖ నాయకులు గతంలో అని విమర్శలు పాలు కూడా అయ్యారు. అయితే ఇది అవాస్తవమని, పూర్తిగా కొట్టిపారేయడానికి లేదని చరిత్రకారులు చెప్తున్నారు. ఇక ప్రస్తుత కాలాన్ని విషయానికొస్తే, కాపులు ఇప్పుడు ఎక్కువగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నారు. దీంతో పాటు ఉత్తర తెలంగాణ, రాయలసీమ, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోనూ వీళ్ల ప్రాబల్యం ఉంది. ఒక్కో ప్రాంతంలో వీళ్లను ఒక్కోలా పిలుస్తారు. కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపులు, మున్నూరు కాపులుగా విభజించారు. నాయుడు శెట్టి పేరుతో బలిజలు, కర్ణాటక తమిళనాడులో బలిజనాయుడు, దక్షిణ తమిళనాడులో నాయకర్, మరికొన్ని ప్రాంతాల్లో శెట్టిలుగా కూడా పిలువబడతారు. చోళ చాళుక్యుల కాలంలో ఉడయార్లుగా కూడా వీళ్ల పేర్లుండేవి. వృత్తి విషయానికొస్తే, వ్యవసాయం, పంట రక్షణ వీళ్ల ఒకప్పటి కులవృత్తి. పంటలతో పాటు గ్రామాల్లోని సరిహద్దుల రక్షణ, పశు సంరక్షణ బాధ్యత కూడా వీళ్లపైనే ఉండేది. బలానికి, ఆవేశానికి ప్రతీకలుగా కాపులను చెప్పుకుంటారు. వాళ్ల నైజానికి తగ్గట్టే వృత్తి కూడా అప్పట్లో ఉండేది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాపుల జనాభా సుమారు 27%. అందుకే ఈ ప్రధాన కులంపై అందరి కన్ను ఉంది. పెద్ద సంఖ్యలో జనాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలను ఏలే అవకాశం ఈ జాతికి రాలేదు. సినిమా, రాజకీయ, వ్యాపార రంగాల్లో ఎంతో మంది ఈ కులం నుంచి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇది బ్రీఫ్గా కాపుల కుల చరిత్ర.